దేవుని పరిశుద్ధనామునకు స్తోత్రం కలిగిన గాక దేవుడు మనకిచ్చిన చక్కని తరుణాన్ని బట్టి రెండు ప్రభుకు ప్రభుకి చెల్లితాం హలేలుయా కొంతమంది బలహీనంగా ఉండి రాలే కొంతమంది సోమరులై రాలేదు కొంతమంది సొంత పనుల ఉండి రాలేదు ఎవరు ఎలా మానేసినా ఒక దినం గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైన దీవెన పొందే కృప దేవుడు మనకిచ్చినందుకు మరొకసారి దేవునికి చెల్లిద్దాం హలేలుయా పరిశుద్ధ గ్రంథంలో పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకున్న వలదని ప్రభువు నందు సాక్ష్యమిచ్చుచున్నాను వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సులకు మనసులకు కలిగిన పెద్దతను అనుసరించి నడుచుకొని చున్నారు పరిశుద్ధుడ పరలోకమందును మా తండ్రి ఉదయకాలం క్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా నీ కృపాసింహాసం దగ్గరికి వస్తున్నాం దాసులమైన మాకు మరి ఒకసారి నీ పరిశుద్ధ లేఖనాలు ధ్యానించి కృపనిచ్చినందుకు వందరాలు ఈ సమయముందు చదవబడిన లేఖన భాగంలోంచి మీరు మా అందరితో మాట్లాడి వినుబుద్ధిని మాకు దయచేయండి గ్రహించ హృదయాన్ని దయచేయండి మాలో ఎవరు కూడా అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉండకుండా ఉపదేశాన్ని విని అంగీకరించి అనుసరించి నిత్యరాజ్యానికి వారసుల కృప మందరికీ దయచేయమని ఏ సునామములు అడుగుచున్నాం తండ్రి ఆమె అందరం కలిసి పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు చదువు ఎఫ్ఎసి పత్రిక నాలుగు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు కాబట్టి అనుజనులు నడుచుకున్నట్లు ఇక మీదట ప్రభువునందు సాక్ష్యం ఇచ్చు వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనూ ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు చాలు అన్నిజనుల గురించి మీ అందరికి తెలిసి ఉంటుంది సండే స్కూల్ అప్పుడు కూడా కొన్ని మాటలు నేర్పిస్తున్నారు అనుకుంటున్నా టీచర్లు ఎందుకంటే భక్తులు ఎవరో దయ్యాలు ఎవరో వేషదారులు ఎవరో అన్నిజనులు ఎవరో పరిశుద్ధులు ఎవరో ఒక మంచి పునాది పిల్లప్పటి నుంచే రావాలి వాడు ఎప్పుడో ఎదిగిన తర్వాత ఏంటి ఇంజనీర్ అంటే ఏం చేస్తాడంటే ఇంజక్షన్లు చేస్తాడన్నాను అనుకో ఆడు ఇంజనీర్ చదివి పాస్ అయితే చదివే తర్వాత ముచ్చట బేసిక్ అవగాహన ఉండాలి కదా క్రైస్తవుడు అంటే ఏంటో అది తెలియదు అన్యులంటే ఏంటో తెలియదు భక్తులంటే ఏంటో తెలియదు భయపడివారంటే దేనికి భయపడతారు పిల్లికి ఎలకి బల్లిగ్గా బైబిల్ దృష్టిలో భయపడడం అంటే పాపానికి దేవునికి ఇలాగా ఒక ఫౌండేషన్ అనేది పిల్లలకి మీరు వేస్తే మంచిది వేస్తున్నారు అనుకుంటున్నా అలా పునాదిలాగా అన్యజనులు అంటే మత్స్య వార్తలో మనం చూసింది ఏముంది విస్తారంగా మాట్లాడి ప్రార్థనలు చేసేవాళ్ళు పలికిందే పలికి సంతోషంగా ఆనందంగా ఉల్లాహంగా ఉత్సాహంగా అదే మాట వాడు తిప్పి తిప్పి చెప్తుంటాడు నలభై ఐదు నిమిషాలు అయిందా గంట అయిందని దీవించండి ఆశీర్వదించండి సంతోషం ఉత్సాహం బలపరచు విస్తరింపు ఇయే ముచ్చట్లు స్తోత్రాలు అలు అలలు అలెలు ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒక మాట మళ్ళీ అల్లలు ఐదు నిమిషాలు ఒక మాట ఏదే అసలు నీ ప్రార్థనలు అల్లులు ఏ ఉందా నువ్వు స్థుతించడానికి అలవాటు పడితే ప్రార్థనలు అల్లు అన్ని సార్లు ఇది ప్రార్థన స్థుతి ఉంది స్థుతి చేస్తూనే ఉండు అందులో ప్రార్థన కలపమాక ఆరాధన ఉంది ఆరాధన చేస్తూనే ఉండు అనిజనులు ఏం చేస్తారంటే విస్తారంగా మాట్లాడితే దేవుడు వింటాడని చచ్చిపోయినోడి దగ్గరికి వచ్చి తండ్రి నువ్వు నా మనవులన్నీ ఆలకిస్తున్నావు ఇప్పుడు కూడా వింటావు లాజరు బయటికి రాట్టు చచ్చినోడు లేచాడు నాలుగు రోజుల ఏంది రా ఒకటే బాధ్యం చేయద్దంటే చేయొద్దు కాదు ఏకాంతం రాత్రి గడపాలి కానీ మందులో ఎరగదీయకూడదు అనేది అన్ని జనులకు తెలియదు చాలామంది భావన ఏంటంటే పాస్టర్ గారు చిన్నగా ప్రార్థన చేస్తే సరి సరిజిల్లే పక్క పాస్టర్ దగ్గర పోతారు వెంటనే ఒక్క మాటలో దీవెన ఉంటుంది పెద్ద మాటలో లేదని నేను అనను కానీ ఒక్క మాటలో కూడా ఉంటుంది కదా కనుక అన్ని భావన ఏంటంటే ఈ నాటి ఉపదేశం ధ్యానించడానికి ముందు పాత చెప్తున్నాయి ఎలిమెంటరీ సెక్షన్లో ఉన్న ఎక్కువ మాట్లాడితే అన్ని ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని విచారించే వాళ్ళు వాటి గురించినే ఆలోచన చేస్తే వాళ్ళు అన్నిజనులు అన్ని అయితే వీటి గురించి విచారణ చేస్తారు ఒకటి విస్తారంగా మాట్లాడితే మనవి దేవుడు వింటాడని అనుకుంటారు రెండోది వారికి ఎప్పుడు చూసినా భూ సంబంధమైన వాటి గురించే ఆలోచన ఇకపోతే ఎఫేసి సంఘానికి మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే సంఘం యొక్క ప్రాధాన్యత సంఘంలో ఇవ్వబడిన పరిచరలు పరిశుద్ధాత్ముడు దేవుడు ఎవరెవరికి ఏ పని అప్పగించాడు కన్ఫ్యూజన్ ఉండొద్దురా ఒకటే సంఘం ఒకటే శరీరం ఒకటే ఆత్మ ఒకటే దేవుడు అని ఒకటే నిరీక్షణ అని కన్ఫ్యూజన్ లేకుండా ఉన్నట్టు అని ఉన్నటువంటి వీళ్ళకి అన్నీ చెప్పుకుంటూ వస్తూ దేవుడు అట్లా మిమ్మల్ని ఎట్లా పిలిచాడు ఎట్లా రక్షించాడు ఎట్లా పరిచయలు ఇచ్చాడు ఎట్లా విస్తరింపజేసాడు అని చెబుతూ నేను మీ గురించి ఒక సాక్ష్యం ఇస్తున్నా మీరు గతంలో ఇట్లాగా ఉన్నారు చూడు కాబట్టి అన్నిజనులు నడుచుకున్నట్టు ఇక మీదట నడుచుకున్న వలదని ప్రభువునందు ఇక మీదట అంటే గతంలో నడుచుకుంటే నడుచుకున్నారు కానీ ఇక మీదట మీరు నడుచుకోవద్దు ఎలాగా అన్ని జనుల వల్ల అన్ని జనులు ఏం చేస్తారంటే బేసిక్గా ప్రార్థన ఇవన్నీ యేసుప్రభు నేను చాలా అందరికి చెప్తున్నా మరలా చెప్తున్నా యేసుప్రభు డైరెక్ట్ స్టేట్మెంట్ మీద ఫోకస్ పెట్టండి ఏ యేసును నీ రక్షకుడిగా విమోచకుడిగా నమ్ముతున్నావో ఏ రక్ష ఏ ఏసయ్య అని తన రక్తం ద్వారా నీ పాపాన్ని క్షమించాడో ఆయన మాటను వదిలేసి ఆయన అనుసరిస్తున్నాడు అప్పుడు వస్తున్న అపోస్తులని ఇప్పుడు ఉన్న వాళ్ళని వీళ్ళందరికీ మూలం ఎవరు ఆయనేగా ఆయనే ముఖ్యమైన మూలరాయి ఆయన మాట వదిలేసి మిగతా ఆయన ఎందుకు చేసుకుంటారు అయ్యగారు చెప్పారు అమ్మగారు చెప్పారు చర్చి చెప్పింది డినామినేషన్ చెప్పింది సార్ నేను ఎప్పటికీ లోతురనే అసలు లూదరనే ఎవరు ఆయన ఏం చెప్పిండు ఆయన ఏం చెప్పిండు అసలా ఆయన ఎక్కడ పుట్టాడు ఏం చేశాడు ఎందుకు ఆయన లూదరండి అనే సంస్థ ఎట్లా వచ్చింది మనం అనుకోవడం నేను క్రిస్టియన్ అనుకుంటే క్రైస్తవుడు ఎట్లయినావు పెందుకు వస్తున్నాయి వాడికి ఏం పెంతకు వస్తాయ ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఒక అవగాహన మనకి కలగాలి ఇక్కడ జనుల గురించి చెప్తున్నప్పుడు అన్ని జనులు ఏం చేస్తున్నారంటే గతంలో మీరు ఉన్నారేమో ఇక మీద ఉండకూడదు అని చెప్తూ ఇక మీదట అంటే అంటే ఎప్పుడైనా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు సన్నిధిలోకి వచ్చినప్పుడు పాత దాని గురించి అంతగా పట్టించుకోడు ఎప్పుడు పట్టించుకుంటాడు అంటే తెలిసి చేస్తే పట్టించుకుంటాడు చిత్తానుసారంగా తానే తన చిత్తానుసారంగా మొత్తం తుడి చేస్తాడు తర్వాత చేసిన దాన్ని ఒక్కొక్కటి కళ్ళ ఎదుట పెట్టి గద్దిస్తాడు ఇది బైబిల్లో మనం నేర్చుకోవాలి మన పిల్లోడికి చిన్నప్పుడు చెప్పాలి ఒరే నువ్వు నన్ను మోసం చేసినేమో టీచర్ మోసం చేస్తున్నాడేమో కానీ ప్రభు కళ్ళ ఎదుట పెట్టి నేను నిలబెట్టి ఒక్కొక్క దాన్ని గద్దిస్తాడు అని భార్యాభర్తలు గొడవలు అయిందనుకో ఒకడొకటి చెప్పినాడనుకో నువ్వు ఎక్కువ ఏం డిస్కషన్ పెట్టక ఆ ఒక్క మాట వాడికి కాస్త వణుకు వస్తుంది ఎందుకంటే దేవుని భయం అన్నిటికంటే ఎక్కువ అది చాలా ప్రాముఖ్యమైంది పర్వాలేదండి మన తీర్పులోకి వస్తాయి మన మాటలు దేవుణ్ణి నిగద్దిస్తాయి ప్రభుకి అప్పగించండి అంటే ఇదే ఇంకేదో ఎక్స్ట్రాలు మాట్లాడమని కాదు కాబట్టి అన్యజనుల యొక్క ఆలోచనలో ఏమున్నాయంటే ఇక్కడ చూస్తే మీరైతే వారైతే ఎవరు అన్ని అయితే అంధకారమైన మనస్సు హృదయము కఠినత్వము అజ్ఞానము తర్వాత మనస్సు కలిగిన వ్యర్థత ఇవి ఉన్నాయి వాళ్ళలో చూస్తే అంధకారమైన మనసు గలవారు అన్నిజనులు అంటే ఏంటి దేవుని వెలుగు వారి మీద ప్రకాశించబడకుండానట్లు ఆయన సన్నిధిలో నిలబడరు అసలు ఏమన్నది కీర్తనలో నీ సన్నిధిలో మేము మోహరించినప్పుడు నీ ముఖకాంతి మీద వీడు మోకరించడు నాలెడ్జ్ మస్తుంటుంది అరే బైబిల్ గురించి మనకంటే ఎక్కువ హేతువాదులకుండి క్రైస్తవ వ్యతిరేకులకు ఉన్నది హైందవ సోదరులకు ఉంది ముస్లిం సోదరులకు ఉంది వారికి క్రీస్తు నందు ఉన్నారా అంటే లేరు విమోచించబడ్డారా అంటే లేదే నాలెడ్జ్ కాదు ఇక్కడ ఇక్కడ చూస్తే అంధకారమైన మనస్సు గలవారంటే మనస్సులో వీరికి చీకటి ఉంది ఇందాక సిస్టర్ గారు చెప్పారంటే లైట్ ఉన్నప్పుడే సక్క పెట్టుకోవాలి లైట్ ఎక్కడుందమ్మా ఫస్ట్ ఇక్కడ ఉంది ఇక్కడ సక్క పెట్టాలి మనం కదా ఎక్కడ దేవుడు ఉంటే అక్కడ లైట్ ఉంటుంది వాక్యమే వెలుగు దేవుడే వెలుగు నువ్వు బైబిల్ పట్టుకున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు అప్పుడు సక్క పెట్టుకోవాలి మోకరించినప్పుడు దేవుడు మాట్లాడతాడు అప్పుడు సక్క పెట్టుకోవాలి సన్నిధికి వచ్చినప్పుడు ఉపదేశం చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు అప్పుడు సక్క పెట్టుకోవాలి తర్వాత చూద్దామంటే అది కాని పని అంధకారమైన మనసు అంటే వీళ్ళకి మీద వెలుగే రావట్ల అంటే బైబిల్ యోహాన్ స్వార్థులు వాడి క్రియలు చెడ్డవి గనక వాడు వెలుగునొద్దకు రాడు అసలు ఎందుకు రావట్లేదు మనసు అంధకారం ఎందుకు చీకటి అయిపోతుంది అంటే క్రియలు చెడ్డవి గనక ఇక్కడికి రాడు వస్తే మారతానేమోమై చాలామంది అంటారుగా ఎవరో ఎందుకు మా అత్తగారిని శిరీష వాళ్ళ మమ్మీని వాళ్ళ బంధువు ఒమ్మో రమక్క నువ్వు పోతే మారిపోతావు జాగ్రత్త పోమాక నువ్వు ఓమాక నలగడ పోతే మారిపోతావేమోనని ఏం మారుతుంది రేపు నుంచి అందరిని పొడిచేస్తుందా ఏం మారుతుంది తాగిపోతాడు వచ్చేస్తే ఏం చేస్తాడు వైన్ షాప్ పెట్టేస్తాడు ఇంట్లోనే ఏం మారుతాడు వేపుచారొస్తే ఇంకా నలుగురు నుంచుకుంటాడా ఏం మారిపోతారండి చెడును మాంతారు ఆ మార్పు జనాలకు ఇష్టం ఉండదు ఎందుకంటే వారి క్రియలు చెడ్డవి గనుక వాడు వెలుగునంతకు రాడు ఎవరిని రానియరు అంధకారమైన మనసు వాళ్ళకుంది అది వెలుగు దగ్గరికి రావడానికి ఇష్టపట్టలేదు ఎంతగా ఉన్నారంటే కొంతమంది ప్రభువుని నమ్మినా వాడి బుద్ధులు లోపడు సన్నిధిలోనే ఉన్నా నువ్వు ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టు మాకు చక్కగా ఆ ఏడనో లేడు మందిరంలోనే ఉన్నాడు ఎక్కడో బయట లేరు ఇక్కడ కూడా ఉంటారు కనుక అన్యజనులు లాగా మనం ఉండకూడదు అంటే అంధకారమైన మనస్సు మనకుంటే ఎట్లుంటుందండి అసలు దేవుడే లేకపోతే అక్కడ ఏముంటుంది చీకటికి దేహ చీకటికి వెలుక్కి అసలు దేవునికి మనకేం పొత్తుంటుంది ఈ బ్రతికే దేని కొరకు అంటే ఏంటి వీళ్ళంతా కూడా గతంలో అలాగ ఉన్నారు కానీ ఇప్పుడు అలాగా ఉండొద్దు అంధకారమైన మనస్సు ఉండొద్దు మనస్సులో నుంచి అంధకారం పోవాలంటే వాడు దేవుని సన్నిధికి రావాలి వెలుగు మన మీద దేవుని వెలుగుపడితే అప్పుడేమొద్దు అట మనలో ఉన్నది రహస్య పాపాలు కనపడతాయట ఎవరి మార్గం వానికి సరైనది కానీ కనపడుతుంది మోకరించబా టైం స్పెండ్ చేయి బైబిల్ చదువు రై ఏమైందా బైబిల్ చదువు ప్రార్థించే మోకరించు సన్నిధికి రా మనలో ఇప్పటిదాకా సరిగ్గా ఉన్నదన్న అని తెలుస్తుంది నేను అందుకని అందరినీ కాసేపు మీరు కొంచెం చదవండి అబ్బా ధ్యానం చేయండి టైం స్పెండ్ చేసుకోండి దేవునితో అనేది ఎందుకు మనకు కరెక్ట్ అనిపించేదే మళ్ళీ మనకు తప్పు అనిపిస్తుంది కొంచెం టైం దేవునితో స్పెండ్ చేస్తే ఏది కరెక్ట్ అనుకుంటున్నావో నేను పలాని వాడి విషయంలో కరెక్ట్ చేసినా నాదేం తప్పులేదు నూటికి నూరు శాతం నేను కరెక్ట్గానే ఉన్నా అనిపిస్తుంది కాస్త బైబిల్ పట్టుకో ప్రార్థన చెయ్యి ఓ నాలుగు రోజులు గడుపు వెంటనే అనిపిస్తుంది ఒక మెట్టు దిగితే ఏం ఏంబాయ్ అనిపిస్తుంది ముందైతే అనిపించదు వాడిది వాడికి వెతికి వెంటాడమన్నాడు కదా నేనే ఒకటి దిగుతా చదువుతూ ఉంటే ఏమనిపిస్తుంది ముందే అనిపిస్తుంది అంటే వాళ్ళ గొడవ వాళ్ళదా నా భక్తిని ఇది నేను నేను ప్రార్థన చేసుకుంటాను నా దోపం పైకి పోతుంది అనిపిస్తుంది చదువుతూ ఉంటే ప్రార్థన ఏమనిపిస్తుంది అరే ఏమబ్బా సమాధాన పరిస్తే మనం దేవుని కుమార్ల విధంగా ఏం కాస్త మధ్యలో ఒక మాట చెప్తే బాయ్ అనిపిస్తూ ఉంటుంది ఏమనిపిస్తుంది అంటే ఈ అంధకారమైన చీకటికి సంబంధించిన మనసు ఏంటంటే దేవుని కుమారులు మీరు అగునట్లుగా మీరు సమాధానంగా ఉండి సమాధానపరచాలి అంధకారం మన చీకటి ఏం చెప్పుద్ది నీ ఈ భక్తి నుంచి చేసుకు ఆలలో దీన్ని ఆల దాంట్లో ఎందుకుపోతావు మధ్యలో పోతే వాడి తిడతాడు వీడి తిడతాడు అమ్మో నిజమే ఎవ్వడి జోలికి పోకూడదు అనుకొని మనం కూర్చుంటే ఎప్పటికీ దేవుని కుమారులము అవము అంటే ఏందబ్బా వీడంటాడు పైన ఆయన శబాష్ అంటాడు కదా మనుషులు మెప్పు కావాలన్నా దేవుని మెప్పు కావాలన్నా అంధకార మనస్సు కలిగిన వాడు ఏం అంటే ఎవరితో నాకు ఎందుకబ్బా నేనైతే ఫస్ట్లో వీళ్ళకి చీకటి ఉంటుంది చెడు పనులు చేస్తారు వాడు దేవుని సన్నిధికే రాడు రెండవదిగా ఒకసారి దేవుని సన్నిధికి వచ్చి వెలిగించబడి అన్ని సరి సరిగా ఉన్నా దేవుని కుమారులు అగకుండాట్లుగా ఎవరికి ఏమైనా సరే ఏమీ చెయ్యరు మరి అంధకారమైన మనస్సు ఉందా వెలుగులో ఉన్నవాడు వెలుగు చేస్తున్న క్రియలు చేయాలి కదా రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఆయన పైనుంచి వచ్చిండయ్యా ఎందుకు మనల్ని తండ్రితో సమాధానపరచడానికి సమాధాన సంబంధమైన సువార్త ఇది ఉట్టుటి సువార్త కాదు సమాధాన సంబంధమైన సువార్త దీన్ని దేవుడు తన ప్రజలు దైవ దైవజులకు అప్పగించి చెప్పమని చెప్పాడు దేవునితో సమాధానపరచాలి ఒకరినొకరు సమాధానపరిస్తేనే మనం దేవుని బిడలమవుతాం దేవుని కుమారులమవుతాం ఇలాంటి మనస్సు ఎవరికి లేకపోతే వారు జనులే అంటే ఏంటి ఎవరిని పట్టించుకోరు యేసుప్రభు ప్రార్థన చేశాడు కదా నేను లోకమంతటి కొరకు ప్రార్థన చేస్తలేదు నాయనా నాకు అప్పగించిన వీళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నా ఒక్క శరీరం అని నమ్మితే మనం అక్కడి కోసం ఒకటి చేయకుండా ఎట్లుంటాం నీ శరీరంలో ఒక అవయవన్ని తెలిసినప్పుడు దాని గురించి ప్రయాసపడవా చేతికి గాయమైతే ఈ చేతికి ఏం సంబంధం దీన్ని వదిలేసుకుంటూ పోతావా అలాగనే అంధకార మనసుంటే వాడు ఇంకో దాన్ని పట్టించుకోడండి రెండవ మాటను చూస్తే తమ హృదయము కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు వేరుపడిన వారై అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుండి జీవం ఎట్లా వస్తుంది చెప్పండి పరిశుద్ధ గ్రంథంలో జీవాన్ని ఎట్లా ఇస్తాడు దేవుడు దైవ చిత్తానుసారంగా చేయవాడు నిరంతరము జీవిస్తాడు దైవుని చిత్త ప్రకారం చేయువాడు నిరంతరము జీవిస్తాడు ఆయన శరీరాన్ని రక్తాన్ని స్వీకరించేవాడు తనలో తను జీవం కలిగిన వాడుగా ఉంటాడు ఈ జీవాన్ని కలిగించే దాన్ని వీడు ఏం చేస్తాడు అజ్ఞానము చేత తోసేస్తాడు అజ్ఞానం చేత తోసేస్తాం కాదు అజ్ఞానం దానికంటే ముందు హృదయాన్ని కఠినపరుచుకొని అజ్ఞానము చేత దైవ చిత్తాన్ని వాడు చేస్తాడు బైబిల్ చదువుతున్నావు నీకు దేవుని సత్యం తెలిసింది చెయ్యాల ఇది చేతనే భక్త్యా నీ అజ్ఞానం హృదయం యొక్క కాఠిన్యం మార్కు వార్తలో ఒక మాట ఉంటుంది కదా మూడో అధ్యాయం ఐదో వచనంలో ఏమనుందంటే ఆయన వారి హృదయ కాఠిన్యమును చూశాడు ఆ హృదయ కాఠిన్యం ఏంటి రా ఒక ప్రశ్న చేశాడు చదువు బాబా నాలుగు నుంచి చదువు వారిని చూచి మార్క్స్ వార్త నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన చదువు దినమున్న దినమున చేయడ ధర్మమా కీడు చేయడ ధర్మమా ప్రాణ రక్షణ ధర్మమా ప్రాణ హత్య ధర్మమా అని అడిగాను అందుకు వారు ఊరకుండి ఆయన వారి హృదయ కాఠిన్యం దుఃఖపడి కోపంతో వారిని కలే చూచి నీ చేయి చావమని ఆ మనుషులతో చెప్పాను చాలండి ఇక్కడ ఒక ప్రశ్న వేశాడు ప్రభు హృదయ కాఠిన్యాన్ని చూశాడు కోపపడ్డాడు దుఃఖం వచ్చింది కోపం వచ్చింది యేసు ప్రభుకి ఎందుకయ్యా హృదయకాటిని వంటానికి ఏమన్నాడు ఒక ప్రశ్న వేశాడు విశ్రాంతి మే మేలు అంటే వాళ్ళకి తెలవదా ఒప్పుకోరు మీకు సత్యం ఏదో పరిశుద్ధత ఎలా కలుగుతుందో మీకు తెలుసు దాన్ని ఒప్పుకోరు దాన్ని ఒప్పుకోరు పరలోకమందు ధనం ఎలా సమకూర్చబడుదో మనకు తెలుసు మనం దాన్ని ఒప్పుకోవడంగా చెయ్యం ఎందుకు ఒప్పుకోరు కొన్ని ఒప్పుకుంటారు కొన్ని చెయ్యరు అలాగనే ఎలాగూ దేవుని కుమారులవుతాము అనేది మనకి బాగా తెలుసు సమాధాన పరచాలి ఆత్మ చేత నడిపించబడాలి చెయ్యం అంటే ఏంటి వాళ్ళకి నాలెడ్జ్లో ఉంది ఏది మంచిది ఏది చేయడం అంటే తెలుసు కానీ నోటితో మటుకు ఒప్పుకోరు అది వారి హృదయ కాఠిన్యము అరవై సంవత్సరాల జీవితానికి ఎక్కువ సమయమా శాశ్వతమైన జీవితానికి ఎక్కువ సమయమా అంటే నోరు ఎప్పుతారా అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి క్షయమైన ఆహారం కొరకు కష్టపడి అక్షయమైన ఆహారం కోసం కష్టపడి అంటే ఏంటంటే నోరు మెప్తారా తెలీదా ఎవరైనా నువ్వు సమాధానం చెప్తారా చెప్పరుగా ఎందుకండి మరి నువ్వేం చెప్తున్నావు అంటే నీ ఇరవై నాలుగు గంటల్లో క్షయమైపోయిన దానికి ఎంత సమయమో అక్షయమైన దాని కొరకు ఎంత సమయము నిన్ను వెదక్కి రక్షించి ఒక కుటుంబం చేసి నీకు ఒక స్థాయినిచ్చి ఇస్తే సెక్యులర్ స్టడీస్కి ఎన్ని డబ్బులు ఎన్ని గంటలు నడవవలసిన త్రోవలో నడపాల్సిన దానికి ఎంత సమయం తెలుసా తెలీదా కానీ మాట్లాడతారా ఊరక్కుంటే దేవుడు ఏమంటే మీ హృదయం కాఠిన్యం దాంతో ఆయనకి దుఃఖం వస్తుంది కోపం వస్తుంది ఇవన్నీ ఎవరు చేస్తారు మేము క్రిస్టియన్స్ అనుకుంటున్నారే వాళ్ళే చేస్తారు హృదయ కాఠిన్యము ఎందుకు హృదయం కాఠిన్యం అయిపోతుందంటే అది సత్యం అని తెలిసినా చెయ్యటానికి మనసు లేదు కాబట్టి ఒప్పుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి ఒప్పుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి వీళ్ళు ఇలాంటి మాటలు ఇలాంటి పనులు చేస్తున్నారు కనుక అన్ని జనులు అనగానే ఆడ దే ఆడ మొక్కేవాడు విగ్రహారాధికులు వ్యభిచారం చేసేవాళ్ళు దొంగలు వీళ్ళు అనుకోకుండా మన ప్రార్థనలో విస్తారమైన మాటలు ఉంటాయి అనుకుంటే దేవుడు వింటాడు అనుకుని నువ్వు ఎక్కువ ప్రార్థన చేయలే ఎక్కువ చేస్తే వింటాడు అనుకోవటం తక్కువ చేస్తే వినడనుకోవటం పొరపాటు ఎక్కువ చేయకూడదని ఏంటి అట్లా రాత్రి చేసినాడుగా ఎక్కువ చేస్తేనే వింటాడు అనుకోవడం రెండవదిగా శరీరానికి సంబంధించిన వాటి కొరకు విచారం చేయటం ఇప్పుడు ఎఫ్ఎస్ఈ పత్రికలో మనం చదివిందంటే అంధకారమైన మనస్సు ఆ మనస్సు అవ్వకున్నట్లు ఆయన సన్నిధికి రాదు ఎందుకంటే వారి క్రియలు చెడ్డవి గనక వెలుగునద్దకు వారే మాత్రం కూడా రావడం లేదు రెండవ చూస్తే వారి హృదయము కఠినమైంది రెండోది అజ్ఞానము చేత దేవుని మొలు కలుగు జీవము వాక్యము జీవాన్ని కలిగిస్తుంది ఆ వాక్యాన్ని అంగీకరించలేకపోవటం వల్ల దీంట్లో నుంచి వారు బయటికి పోతున్నారు ఎందుకని అజ్ఞానం చేత ఇది చేస్తేనే అవుతుందా ఇది చేస్తేనే అవుతుందా అమ్మ డిగ్రీ చదివిన వాళ్ళందరికీ ఐఏఎస్ క్వాలిఫైడ్ అంటే ఆ మాట అబద్ధంగా కాదు నూటికి నూరు శాతం డిగ్రీ అయినాడు అప్లై చేసుకోవచ్చు కానీ అది ఎప్పటికీ అవ్వడానికి బాప్తీస్ పొందిన వాళ్ళంతా పరలోకమే అనుకుంటే అది స్టెప్ కరెక్టే ఇది పీజీ అయినోడి కూడా ఉద్యోగం లేకుండా బండ్లం పప్పలం బండ్లు ఎండుకున్నోడు మస్తు మంది ఉన్నారు రోడ్డు మీద అంటే ఏంది మన కలిగిన దాంట్లో మనం తమ్మి నమ్మిన దాంట్లో ఎంతవరకు దాన్ని సాధన చేస్తున్నామో దాన్ని బట్టే మనకు వస్తుంది ఈ రోజున మనం చదువుకుంటున్న మాట ఏంటంటే మీరు గతంలో ఉంటే ఇప్పుడు అలాగా ఉండొద్దు మీరు అందరూ కూడా విస్తారమైన మాటలు కానీ పై వస్త్రాలు ఆహారం గురించి కానీ ప్రాణం గురించి కానీ విచారిస్తున్నారని నేను అనుకోవట్లే ఈరోజున మనం ధ్యానిస్తున్న అంశం ఏంటంటే ఇక్కడ చూస్తే అంధకారమైన ఉందా అంటే ఏంటి మనం దేవుని సరిద మోకరించకపోవడం వల్ల మన మనసు ఎప్పుడు కూడా చీకటి ఉంటుంది మన క్రియలు మనం బయట ఉన్నామా వెలుగులో ఉన్నామా అని మనకు తెలియజేస్తాయి మన క్రియలు ఎవరికి తెలుస్తాయి మనకంటే బాగా ఎవరికి తెలియవు మన గురించి మనకే తెలుస్తుంది రెండవ మాట చూస్తే హృదయాన్ని కఠినపరచుకూడదు అంటే నీకు ఒక విషయం తెలుసు అయినా దాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడం దానివల్ల దేవునికి ఏమవుతుంది దేవునికి దుఃఖం వస్తుంది కోపం వస్తుంది దుఃఖం వస్తుంది రెండు వస్తున్నాయి రెండు వస్తున్నాయి ఎవరి వల్ల మన హృదయాన్ని కఠినపరుచుకుంటే దేవుని దుఃఖపరుస్తున్నాం దేవుని కోపం వస్తుంది రెండో చూడండి మూడో చూడమా తమ మనస్సు కలిగిన వ్యర్థతను అంటే ఏంటి ఇక్కడ దేవుని ఉపదేశం వారికి తెలియజేయబడిన అజ్ఞానం చేత దాన్ని వాళ్ళు ఒప్పుకోరు తమకు తోచినట్టుగా చేస్తారు తోచినట్టుగా చేసే వాళ్ళందరూ కూడా అన్ని అన్నిజన్ల గురించే రాయబడింది మనసుకు కలిగిన వ్యర్థతను ఏమైతే నాకైతే కనిపించిందండి నీకు ఎలా కనిపిస్తుంది ఎందుకబ్బా నీకు అనిపించిందల్లా బైబిల్కి సరిపోతా లేదు చూసుకో నీకు సంబంధం మంచిగా అనిపించిందా ఓకే బైబిల్కి సరిపోయిందా లేదో చూసుకో నీ మాటలు మీ పిల్లోడి మాటలు చూస్తే అమ్మా ఏమో తెలివి అండి ఎదుటి నోరు మూపి చేస్తానని అనిపించిందా వాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు తక్కువ మాట్లాడుతున్నాను అన్న బైబిల్ ప్రకారం చూసుకో నీ సేవ విస్తరిస్తుందా వెయ్యి మంది పదివేల మంది అయిపోతున్నారా మంచిదే నీ ఉపదేశం బైబిల్ ప్రకారం ఉందో లేదో చూసుకో మనసుకు తోచినట్లుగా చెయ్యకూడదు మనసుకు తోచినట్లు ఎవరు చేస్తున్నారు జనాలకు నచ్చుతుందని చెప్పి నూనె అమ్ముతున్నాడు ఒకడు జనాలకు నచ్చుతుందని చెప్పి సొమ్ములు రాసుకొచ్చుదని ఒక ఖర్చు అమ్ముకుంటున్నాడు జనాలకు భయపడితే వెళ్ళిపోతారేమో అని చెప్పి ఎవరిని ఖండిస్తలేదు బుద్ధి చెప్పట్లేదు సరి చేస్తలేరు ఎందుకని మనసుకు తోచింది అమ్మ ఇట్లా చేస్తే ఇలా వెళ్ళిపోతారేమో జనాలు ఉండాలి సొమ్ములు రావాలి ప్రజల దృష్టిలో పెద్ద చర్చని అనిపించుకోవాలి కానీ పిలిచిన వాడు అన్నిటిని ఉపదేశించు ప్రతి లేఖనాన్ని ఉపదేశించు ఖండించు బుద్ధి చెప్పు సరిచేయి అన్నాడు కానీ వీరిని ఆశీర్వదించాల ఖండించినప్పుడు ఒప్పుకుంటే బుద్ధి చెప్పినప్పుడు మార్చుకుంటే వాడు ఆటోమేటిక్గా దీవించబడతాడు దానికి నువ్వు ఏది నీ గాడ్ బ్లెస్ నెత్తి మీద నూనె వేసుకుంటా పోతే ఎవడు మారడం ఎవడికి రావు పైగా ఆడి పాపంలో నీకెందుకు పాలన్నాడు అంటే ఏంటి నెత్తి మీద చేతులు వేసి ప్రార్థన చేయడం కంటే ఉత్తమము వాళ్ళు ఉన్న లోపాన్ని తిట్టి మార్చుకోమని చెప్పడం వాడు మార్తడా మారడా అనేది మనకు సంబంధించింది కాదు మనకు చెప్పింది ఖండించమన్నాడు బుద్ధి చెప్పమన్నాడు సరి చేయమన్నాడు పరిచర్యలో కూడా మనసుకు తోచిందల్లా చేసుకొని పోకూడదు కానీ అది వాక్యానికి సరిపడిందా దేవునికి మహిమకొస్తుందా వస్తుందా అనేది ఆలోచించి చేయాలి కుటుంబ జీవితంలో కూడా ఏమి చేసినా దేవునికి కుటుంబ ప్రార్థన చేసినా మనకు తృప్తి కాదు ఇద్దరు ముగ్గురు ఎక్కడుంటే అక్కడ అక్కడ దేవుడు ఉంటాడు కదా నీ ప్రార్థన వల్ల దేవునికి మహిమ రావాలి మీ కుటుంబం కూడుకోవడం వల్ల రక్షణ గురించిన సునాదం వినిపిస్తుంటే పక్కింటోడికి అవసరం వస్తే దేవుడు ఇక్కడ ఉన్నాడు వీళ్ళు ప్రార్థన చేస్తారు అనిపించాలి అసలు పక్కింటోళ్ళు మన మీద ఆధారపడకుండా మనమే పక్కింటోడు మీద ఆధారపడుతున్నావు నువ్వు దేవుడు ఏమి నమ్మినట్ట అసలు ఏమి నమ్మినట్టబ్బా నీ దేవుడేమో సర్వశక్తి గల దేవుడా వారేమో వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నా చెప్తావా అవసరం వస్తే నువ్వు వారి దగ్గరికి వెళ్తావా వారు మన దగ్గరికి రాడా ఇదేంది నిజంగా సర్వశక్తుడు మన పక్షంలో ఉన్నాడా మన ఇంట్లో ఉన్నాడా మన చే పైన ఉందా కింద ఉందా అంటే ఏంటి వాక్యాన్ని ప్రకారంగా నడుచుకుంటే అట్లా ఉండవు మనసుకు తోచినట్టు నడిస్తే ఇట్లనే ఉంటుంది మనసు కలిగిన వ్యర్థతను ఈ కలికాలంలో ఎక్కువే అయిపోయిందంటే ఏ ఎవరి మాట ఎందుకే నీకు ఎట్ట మంచిగా అనిపిస్తే ఎక్కడ మంచిగా అనిపిస్తుంది అంటే ఒకటి కొడుకు అనిపిస్తుంది ఒకరిని చూస్తా ఉంటే చెంపకేసుకోవాలనిపిస్తే ఒకటి కాల్ చేయాలనిపిస్తుంది అని చేయమని చెప్తామా చేయమని చెప్తామ్మా చేయమని చెప్తామా చెప్పు అట్లా చేయమని నీకు ఎట్ట దూస్తా అట్ట వాడు నలుగురిని కొట్టి లాస్ట్లో మనం కొడతాడు అట్లా చెప్తామా మనసుకు వెళ్ళినట్టు చెప్తామా కొంతమందికి ఏమంటారు చర్చికి ఏ టైం పోయినా పర్వాలే పోయామా లేదా నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు లాలాగూడ బ్యాప్టిస్ట్ చర్చికి పోయేవాడిని నేను చాలా చర్చిలు తిరిగాను కాబట్టి అదొక చర్చ్ ఎక్కడ మంచిగుంటుందా అని చెప్పి నాకు రెండు సంవత్సరాలు పట్టింది చర్చిలు తిరగడానికే పట్టింది ఆ చర్చిలో వెళ్ళినప్పుడు ఒక ఆయన వచ్చేవాడు ఎట్లా వచ్చేటవాడు అంటే ఇక లాస్ట్ ప్రార్థనకి వచ్చి ఆశీర్వాద ప్రార్థన అనగానే ఇట్లా అడుగుపెట్టేవాడు మళ్ళీ ఇట్ట కాలు తీసేవాడు గమ్మోలోంచి ఏడా కూర్చునేది లేదు ఆయన ఎవరన్నా వెనక నుంచి చూస్తే వీడికి ఎంత భక్తురా ఎంత వినయంగా తల ఉంచుతున్నాడు ఎంత బాగా టపటపట నోట్లు మాట్లాడుతున్నాడు అంటే వీడు ఆ క్షణమే వచ్చాడని సంగతి వెనక ముందు కూర్చున్నాడికి తెలియదు అందరికంటే ముందు వెళ్ళిపోయాడు కూడా అంటే నేను వాని దృష్టిలో నేను మందిరానికి వచ్చాను ఒకడు ఎప్పుడన్నా రాని సందపెట్ట సందాపేట ఈడి పది కోసమే దేవుడు పై నుంచి సందాపేట పెట్టినాడు ఇదికిమడి కోసం వీడికి పది రూపాయలు వేస్తేనే ఇంకొకటి ప్రార్థన అయిపోయినా ఏమనే కొంచెం ప్రార్థన చేయండి అంటాడు వీడి చేపించుకుంటేనే చర్చకొచ్చినట్టు మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించే వాళ్ళు అనే బైబిల్ ఏం చెప్పింది పరిశుద్ధ సంఘంగా మీరు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులతో మందిరంలో ప్రవేశించండి నీ మాటలు సిద్ధపరచుకుని మందిరానికి రా మందిరానికి వెళ్ళేటప్పుడు అప్పుడు ఒట్టి చెల్తారు రాదు ఒకటి ఇటు వచ్చి పరిస్థితి ఇటు తిరిగి ఇటు తిరిగి ఏదో ఒక నోటి తెస్తూ ఉంటాడు ఎందుకే నువ్వు సిద్ధపరచుకొని రమ్మన్నాడు కదా ఇక్కడెందుకు పెద్దదైతే కనబడి చిన్నది ముడుచుకొని ఎందుకు ఇవన్నీ కోసం ఇవ వేసేది నువ్వు వెండి బంగారాలు ఆయన ఈ ప్రపంచంలో ఉన్నదంతా అయిందే నువ్వేమిచ్చి ఆయనకి ఏం చేయగలవబ్బా బాబా ఎవడెచ్చు ఎవరికో ఎవరికి చూపిద్దామని ఇక్కడ వేసేది కదా అంటే మనసుకి ఎట్లా దోస్తే అట్లా చేస్తే అది దేవుడు మెచ్చడు నేను ఒక్క ఆదివారం గురించి చెప్తున్నాను దైనందిన జీవితం గురించి మీరు ఆలోచన చేయండి ఆయన ఏం చెప్పాడంటే మాటలు సిద్ధపరచుకొని రమ్మన్నాడు మందిరానికి లేచి నిద్ర ముఖాన్ని లేసుకొని సింపిరి జుట్టు వేసుకొని పొద్దున్నే లేట్ అయిపోద్దు రాత్రి స్నానం చేసేసి హేమ సోమవారం వాళ్ళారా ఒక అరగంట ముందు లేగలేరు మీరు బూరకు సిద్ధపడతాం మనం మూరకు సిద్ధపడతామా ఆలోచన చేయండి మందిరానికి వెళ్ళాలి మంచి వాటిలో మా డాడీ చెప్పేవాడు ఒక అతనికి ఒకడు నిక్కరేసుకొచ్చేవాడు అబ్రహం అని కొత్తగా రక్షించబడ్డాడు ఆ పొలానికి వెళ్తున్నాడు అట్టే ఇంత షెడ్ వేసుకున్నాడు టవల్ వేసుకుని వచ్చి ఇట్ట కూర్చునేవాడు గుళ్ళు ఒరే ఏది అది ఇట్టొస్తున్నావు నువ్వు పెళ్ళికి పోతావు అంటే పోను అన్నాడు అప్పుడు ఏందో తయారవుతావు ఇది ప్రభు మహారాజు సన్నిధి ద బెస్ట్ వేసుకుంటా అప్పులు చేయమంటే ఉన్నట్ని ఉతుక్కొని ఇస్త్రి చేసుకొని మంచిగారా చర్చికి ఏ బట్టలనే వేసుకొస్తారు ఫంక్షన్కి భోజనాలు ఉన్నట్టుని యువ చీర కడతారా మీరే ఎక్కడిది అది ఎవరు వాడు ఎవరు చూద్దామని కడుతున్నారు చీరలు అసలు అన ఆడాల అంతే పట్టదు నీ చీర ఎవరు చూడాలి అసలు కట్టిన చీర కట్టద్దు వెళ్ళిన ఫంక్షన్కి ఇంకో చీర మార్చాల్సిందే ఎవరి కోసం అబ్బా ఎమ గుర్తు పెట్టుకుంటారు ఇది పలాని ఫంక్షన్కి పలాను దినానికి వేసుకెళ్ళాం కదా ఎవరి నేను నేనేమంటా అంటే ఆయన సన్నిధిలో మరీ అడ్డగోలుగా రాకు దేవుని సన్నిధి మంచిగా ఉన్నట్లు పవిత్రంగా పరిశుద్ధంగా మంచిగా నీట్గా రా అన్నిటికంటే సిద్ధంగా హృదయాన్ని సిద్ధపరచుకొని రండి అంటే నీ మనసు ఏ చెప్పితే దేవుడు రానేవాడా ఓ పెట్టుకొని కూడా నీ ఎవడేమంటాడు నిన్ను తోస్తుండా ఉంచుకున్నాడు దేవుడు మాకేం తెలుసు అబ్బా ఏం తెలుసు మంచిగా తయారు చేస్తా తర్తాత్ నిన్నెవరేమంటారు అంటే ఏంటి ఇక్కడికి ఎలాగైనా రావచ్చు అనుకుంటున్నావు పనికిమాల ఫ్రెండ్స్ దగ్గరికి ఆ పార్టీలకి ఏమో తయారయ్యో అంతకంటే తక్కువైందా ఇక్కడ ఉన్న మనుషులు వాళ్ళకంటే తక్కువైనళ్ళ ఏమిది ఇది అంటే నీ మనసు కలిగినట్లుగా నువ్వు చేస్తే మనసుకు తోచినట్లుగా చేస్తే వారు అన్ని దేవుని మందిరానికి మంచిగా రండి ఇది దేవుని సన్నిధి అని రండి భయముతో కూర్చోండి నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉండొద్దు ఒక్క మాట జీవితాన్ని మారుస్తుందట లైఫ్లో ఎంతెంతో ఎవడెవడో ఆడే ఇష్ట పర్సనాలిటీ కోచ్లు ఆడు ఆడేం చెప్తారు ఎవ్వరు మారు చప్పట్ల కొట్టి పై ఎవరు మందు కొట్టాడు మందు కొడుతున్నాడు పొడిచేవాడు పొడుతున్నాడు ఎవరు మారుతలా ఆడు మారిపోతే మళ్ళీ ఎవడికి చెప్తాడు చెప్పడానికి ఎవరు లేడుగా మళ్ళీ ఆడు కూడా చెప్తాడు కదా ఎవరు మారతలేరు కనుక మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకోవద్దు పరిశుద్ధ జీవితం గురించి వాక్యం ఏం చెప్పింది దశలోనికి పత్రికలో దైవ చిత్తం అంటే ఏంటంటే ప్రతివిత్తమైన అపవిత్రతకు జారత్వానికి దూరంగా ఉండి మీ ఘటములను కాపాడు పరిశుద్ధంగా కాపాడుకుంటే దైవ చిత్తం ఈ శరీరం ఎట్లా ఉండాలి అంటే దీంట్లో పరిశుద్ధత ఉండాలి మోసపోకండి ఇది వెలకట్టబడి కొన్నటువంటిది మీ దేహం మీ సొత్తు కాదు నా లైఫ్ నా ఇష్టం అని వాకింగ్ చెప్పేవాడికి చెడ్డి జుట్లు బొట్లు వేసుకొని వేస్తే పరిశుద్ధులకు తగినట్లుగా అన్నాడు పరిశుద్ధులకు బార్లో పబ్బులో ఉన్నవాళ్ళగా ఉంటే నువ్వు ఎట్లా తగినట్టున్నావా ఇది ఎన్నటిన్నటికీ పరిశుద్ధతయే దేవునికి తగినది నువ్వు ఎట్లా ఉండాలా అంటే ఏంది వీళ్ళు మనస్సుకు తగినట్లుగా ఎట్ల వ్యర్థత అనుసరిస్తే అట్లా నీకు తోచినట్టుగా చేతు నీ రూపము నీ వస్త్రధారణ ఎట్లా ఉండాలని బైబిల్లో ఉందో అట్లనే తగుమాత్ర వస్త్రాలు వేసుకోమన్నాడు అట్లనే ఉండు మంచిగా అలంకరణ పరిశుద్ధులు తగినట్లుగా ఉండమన్నాడు అట్లనే ఉండు మంచిగా వచ్చినప్పుడు పరిశుద్ధమైన హృదయంతో రమ్మన్నాడు అట్లనే ఉండు వినుబుద్ధిని దచే మన ఇంటి దగ్గర ప్రార్థన చేసిరా బయటకు వచ్చి మన చర్చకి వచ్చే దేనికి వినడానికి కదా వినుబుద్ధి శిష్యునికి తగిన బుద్ధి నాకు ఇమ్మని చెప్పి రావాలి ఇవన్నీ రా చేసిపోతే మనస్సుకు తలి కలిగినటువంటి అనుసరిస్తే ఏమొద్ది వారు అన్ని చెల్లి అయిపోతారు నువ్వు ఇట్లనే ఎట్లనే అనుసరించి లాస్ట్లో ఏం చేస్తావంటే దేవుడు హృదయంలో ఉన్నాడు కానీ దేవుడు పై రూపాన్ని చూస్తాడా అని చెప్పాడు ఒకడు అని చెప్పి ఇక్కడ ఒకటి 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 పెట్టుకొని రకరకాలు తిరిగా ఒకడు మనస్సుకు కలిగిన వ్యర్థత ఇంకొకటి ఇంకొకడు దేవునికి నా హృదయం తెలీదా హృదయంలోంచి వచ్చేదే పాడు చేస్తే కానీ లోపలికి వెళ్ళేది పాడు చేసే ఒకడు తాగుతానే ఉండే మనసు కలిగిన వ్యక్తను మందిరానికి వెళితే నేనా ఎక్కడుంటే అక్కడున్నాడు అని చెప్పాడు అని వాడు ఇంట్లోనే కూటం పెట్టించాడు ఏమనుకుంటున్నాడు సంఘం కొరకు ప్రాణం పెట్టాడు సంఘం కొరకు మరలా వస్తున్నాడు ఈ సంఘానికి ఆయన శిరస్సు మరి నువ్వు ఎందుకు సపరేట్గా నీ మనసు కలిగింది వ్యర్థతను నువ్వు అనుసరిస్తున్నావు కోపం వస్తుంది ప్రభు ఏం చెప్పాడు సాయంకాలం వరకు సమాధాన పడిపో సూళ్ళు నువ్వు ఉంచుకున్నావు నీ మనసు కలిగిన దాన్ని బట్టి ఉంచుకున్నావు దయ్యానికి నువ్వు ఆటోమేటిక్గా చోటు ఇచ్చినట్లే ఇచ్చినట్లే ఇవన్నీ ఏంటి ఎవరు ఎవరిని పాడు చేస్తలేదండి ఎవరికి వాళ్ళే పాడవుతున్నారు ఎవరు ఎవరిని పాటు చేయట్లేదు నీకు తోచినట్లు కానీ చేస్తున్నాం సహోదరు విషయంలో తోచినట్లుగానే దైవభక్తి విషయంలో తోచినట్లు కాని పరిచయ విషయంలో తోచినట్లుగానే సమాధాన విషయంలో తోచినట్టుగానే అర్పణల విషయంలో తోచినట్లుగానే హృదయంలో నిశ్చయించుకునేంత ఇమ్మన్నాడు దేవుడు కానీ దశభాగంలో సగం నొక్కమని చెప్పాల ప్రథమ ఫలం నొక్కేయమని చెప్పలా కృతజ్ఞతార్పణం లేకపోయినా పర్వాలని చెప్పాల నీకు తోచినంత ప్రేరేపించబడినంత ఇవ్వమని చెప్పాడు స్వేచ్ఛార్పణలు ఇవ్వమని చెప్పాడు ఎక్కోటమని చెప్పాలా కానీ ఎంత అనేది చెప్పాలా ఎక్కడా ఒకడు అన్నాడు ఒక దశభాగం ఇది అసలు మిగతా అన్నీ ఇవ్వక్కర్లేదు అన్నాడు ఇంకోటి ఏమన్నాడు అసలు దశంభాగం ఎందుకు ఇవ్వాలి దేవుడు ప్రేరేపించినంత నీకు అన్ని ప్రేరేపిస్తే మరి ఈ గ్రంథం ఎందుకు అబ్బా ఇది ఎందుకు ఇచ్చాడు మనకి అంటే నేను చెప్తున్నది ఏంటంటే మీరైనా నేనైనా మనసుకు తోచినట్లుగా చేయొద్దు మనసుకు తోచినట్లుగా ఇది ఈ ఏజ్లో కామన్ అండి మనసుకు తోచినట్లుగా చేయొద్దు మనసుకు తోచినట్లుగా చేయొద్దు నీ మనసులో ఒకటి వచ్చిందంటే నువ్వు పోల్చుకునేది పనికి మానవుడితో పోల్చుకుంటావా పరిశుద్ధులతో పోల్చుకుంటావా ఎవరితో పోల్చుకుంటావు ఈ ప్రతికూల పరిస్థితుల్లో అయ్యో యో బిడ్డలకు శోధనలు వస్తుంటే యోసేపును పోల్చుకుంటావా సంసం చూడు చక్క జుట్టు పీక్కుంటే పీక్కుంటే దాన్ని వేసుకెళ్ళి పెళ్ళి అది బోచ్చుకుంటావా నువ్వు ఆ తర్వాత లేచి ఊపలేదా అంటే నువ్వు ఊపుతావో పడతావా ఎవరికి తెలుసు తర్వాత ఏమవునో నీకేం తెలుసు అని ఉంది బైబిల్లో ఎట్లా పోల్చుకోవాలి మనసుకు దేనికి తగిన వ్యర్థతను బట్టి మనం అనుసరించి చూడకూడదు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా అన్ని జనులు అంటే వాళ్ళే అనుకునేరు దేవునిలో ఉండి కూడా తోచినట్టు చేస్తే మనసుకు తోచినట్టు చేస్తే మనం అన్ని జనులు ఇష్టపోతాం అన్ని జనులకు రాజ్యం ఉంటుందా ఉంటుందా ఉండదండి అన్ని జనులకు పర్లో రాజ్యం లేదు మీరైనా నేనైనా భక్తి చేస్తుంది ఒక దినాన క్రీస్తు నందుండి చనిపోవాలి ఒకవేళ జీవంతో ఉంటే రాకడలో ఎత్తబడాలి ఆ ఎత్తబడాలంటే అన్ని జనులు ఇష్టం ఉంటే ఎత్తబడం ఆయన తన భక్తుల కోసమే తన బిడ్డల కోసమే మళ్ళీ వస్తున్నాడు అన్ని జనుల కోసం రావటం లేదు కనుక ఆయన బిడ్డలమైతే ఏం చేద్దాం మొట్ట మొట్టమొదటి మాట ఏంటి అంధకారమైన మనస్సు ఉండకూడనట్లు ఆయన సన్నిధిలో మోకరించండి మిమ్మల్ని మోకరించనిస్తలేదంటే మీ క్రియలు చెడ్డవి గనక వెలుగు దగ్గరికి అది రానిస్తలేదు నేను పిల్లలకి చెప్పిన సన్నిధికి చెప్పిన మరి ఈ వారం కూడా పాటించలేదు ఒక్క ఫ్రైడే ఫ్రైడేగా సాటర్డే సండే సాధన చేయమన్న ఏంది ఫోన్ ముట్టుకోకుండా సాటర్డే ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిస్తాడు నీకు ఎంత నిగ్రహం ఉందో ఒక రెండు రోజులు బంద్ చేస్తుడబ్బా పక్కింటికి వెళ్ళి మాట్లాడే అలవాటు ఉందా ఒక రెండు రోజులు బంద్ చేసి ఇంట్లో బాగా తిట్టే అలవాటు ఉందా ఒక రెండు రోజులు బంద్ చేస్తుడు నీ న్యాయమో అన్యాయం తర్వాత ముచ్చాడబ్బా ఒక రెండు రోజులు బంద్ చేస్తుడు భక్తిని మనం సాధన చేయాలి సాధన చేయాలి ఇలా సాధన చేయలేదనుకోండి మనసుకి ఏంది చదివాంగా బైబిల్ యూట్యూబ్ ఎంత చూస్తే ఏమైంది మూడు ఎజ్జాలు చదివా లేదా ఎంత చేస్తే ఏమైంది నీకు మనసు కలిగిన వ్యర్థతను బైబిల్లో చెప్పింది యలోక మాలిన్యము అంటకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది ఏది అంటుందో తెలియపోతే బురదలో పొరులు పోయి అసలు ఎక్కడ ఏది అంటుద్దో తెలుసుకోవాలి కదా అది తెలుసుకోకపోతే మనకి పరలోక రాజ్యం లేదు రెండో ఒకటి అంధకారమైన మనసు పోనట్లు ఆయన సన్నిధికి రావాలి రాలేకపోతున్నామా క్రియలు చెడ్డేవి కనుక మీరు చూడండి అవి ఏదో పని చేస్తే ప్రార్థన చేయబుద్ది కాదు బైబిల్ చదువు కాదు మీకు గాలిలో పడ్డానికి చాలా టైం పడుతుంది చాలా టైం పడుతుంది ఎందుకంటే మనం చెయ్యనివ్వదు ఎందుకంటే చేస్తే మళ్ళీ అది వదిలేయక దానికి బాగా తెలుసు వీడు ప్రార్థన చేసిండా వీడు మోకరించిండా నేను పెట్టినటువంటి నా పద్ధతి వదిలేస్తాడని చెప్పి చెయ్యనియ్యదు నేను అందుకని పదే పదే బతిదని బైబిల్ చదవండి అబ్బా వాక్యం మారుస్తుంది రేణుకకి పిల్లో వేసుకుంటూ డ్యూటీకి వెళ్ళిపోవడానికి టైం ఉంటుంది కానీ కరోనాకు భయపడి ప్లేసులు మార్చేస్తుంది కానీ దేవునికి భయపడి బైబిల్ చదివలేదే నీకే లేకపోతే మీ ఆయన ఏం చదువుతాడు చెప్పు చెప్పబ్బా మిమ్మల్ని మార్చేది ఏదీ లేదు వాక్యమే మిమ్మల్ని మార్చది నన్ను మారుస్తుంది మిమ్మల్ని నన్ను సిద్ధపరిచేది దేవుని వాక్యం ఎందుకంటే ప్రాణాత్మ దేహాల్లోపడికి వెళ్ళి పనిచేసేది ఇది ఒక్కటే నీ గోళీ శరీరానికే పనిచేద్ది కానీ ఆత్మకు నువ్వు వేసుకునే గోళీలు నేను వేసుకునే గోళీ ఏడే పనిచేస్తుంది శరీరానికే కానీ ప్రాణము ఆత్మ దేహం అన్నిటికీ పనికొచ్చేది వాక్యం దాన్ని తక్కువ చేయకండి దాని దగ్గరికి రండి దాన్ని చదవండి తర్వాత అజ్ఞానము చేత హృదయాన్ని కఠినపరుచుకోవద్దు మీరు పట్టిన దానికి మూడే కాళ్ళు అనొద్దు సత్యం తెలుసుకున్న ఒప్పుకోవడానికి నోరు మూసుకొని కూర్చోవద్దు మంచిగా సత్యాన్ని ఒప్పుకో హృదయ కాఠిన్యం ఉంటే ఏమవుద్ది దేవునికి దుఃఖం వస్తుంది ఇంకా దేవునికి దుఃఖం కోపం వస్తే నీకు పర్లోక మేడం ఉంటుంది చెప్పబ్బా అట్లాంటి చేయద్దు తర్వాత మూడవదిగా ఏమీ లేవు మీకు కానీ మీకు మనసు తోచినట్టుగా చేస్తున్నా ఇట్లా చేస్తే కూడా ఇట్లా చేస్తే కూడా మనం అన్నజనుల జాబితాకి వెళ్ళిపోతున్నాం పరలోక రాజ్యాన్ని స్వతంత్ర కనుక నిరంతరము జీవించినట్లు అజ్ఞానం కాకుండా దేవుని వలన జీవించినట్లుగా ఆయన చిత్తప్రకారం చేద్దాం దేవునిలో మనం నిలబడదాం జీవిద్దాం దుష్టుని ఎదురిద్దాం ప్రతినిత్యం కూడా ఆయన సన్నిధిలో కొద్దాం ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింపబడినట్లుగా మోకరించి ప్రతి ముఖ కాంతిలోంచి వచ్చిన రహస్యమైనది బయలుపరచబడినప్పుడు దాన్ని మార్చుకొని ఆయన స్వరూపంలోకి మార్చబడి ఎత్తబడే గుంపులో ఉందాం దేవుడి మాటలు దీవించునిగాక ఆమె